హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వేణగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వజెస్ అయితే మనకి రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి కసరత్తు ఆల్రెడీ ప్రారంభమైంది జేఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఎన్టీఏ వారు రిలీజ్ చేశారు రిమైనింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రక్రియ కూడా సర్వేగంగా మనకి పండగలు పోయిన తర్వాత ఒక్కోటొక్కటిగా రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ టైంలో మన ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఎవరైతే మన విద్యా మండలి చైర్మన్ తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఎవరైతే బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారో ఈ విద్యా సంవత్సరం ఏదైతే ఉందో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి అనమాట ఉదాహరణకి మన కోవిడ్లో ఈ సిస్టమ్ అంతా కూడా గాడిదెప్పిపోయింది ఈ గాడిదెప్పినటువంటి విద్యా సంవత్సరం అంతా కూడా దీని అంతా కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చేసి ఒక క్రమ పద్ధతిలో నడపాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా బాలకృష్ణారెడ్డి ఎవరైతే మన విద్యామండలి చైర్మన్ ఉన్నారో ఆయన కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నాడు అవి ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం రాష్ట్రంలో ప్రస్తుతం విద్యా సంవత్సరం ఏదైతే ఉందో ఇంజనీరింగ్ తరగతులు మనకు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యాయి సో మళ్ళీ ఏఐసిటీ వాళ్ళు పోయేసి అక్టోబర్ ఇరవై మూడో తారీఖు వరకు మనకు సమయం ఇచ్చారు ఈ ఇది ఆయన గమనించినట్లయితే బీఫార్మసీ కౌన్సిలింగ్ కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఓన్లీ ఫస్ట్ ఫేస్ అయింది ఇంకా ఒక పదిహేను రోజుల పాటు ఉందన్నమాట సో పలు కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్స్ టైం నిన్నటి వరకు ఉంది ఇప్పుడు మనకు బీటెక్లో స్పాట్ అడ్మిషన్స్ టైం కానీ తీసుకున్నప్పుడు మనకు యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ ఏఐసిటి గైడ్లైన్స్ ప్రకారం తీసుకున్నప్పుడు అక్టోబర్ ఇరవై మూడు వరకు ఉందన్నమాట ఎప్పుడో మార్చిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ సమయం అనేది మనకు వృధా అయిపోతూ ఉంది ఇది కోవిడ్లో జరిగినటువంటి ఒక ప్రక్రియ వల్ల ఇది ఈ రకంగా జరుగుతూ జరుగుతుందనమాట దీన్ని సెటరేట్ చేయడంలో భాగంగా కొంత విద్యా సంవత్సరాన్ని ఒక నెలపాటు ముందుకు తెరపాలని చెప్పేసి విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది ఇందులో భాగంగా మనకి ఎంసెట్ ఏదైతే ఉందో జనరల్గా మనకి మే ఇరవై తారీఖు జరిగేటువంటి ఎంసెట్ని ఇంచుమించు ఒక నెల రోజుల పాటు ముందుకు జరిపేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు చేస్తూ ఉంది సో ఇది ఏంటంటే ఇప్పుడు మనకు దీంట్లో ఉన్నటువంటి ప్రతిబంధకాలను కానీ మనం చూసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇట్లా అన్ని ఒక సిస్టమేటిక్గా నటువంటి ప్రాబ్లమ్స్ అన్నట్లయితే ఒక ఇంజనీరింగ్ కాలేజీని కానీ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి వీటి యొక్క అప్రూవల్స్ ఇద్దరు దగ్గర నుంచి రావాల్సి ఉంటుంది ఒకటి ఏఐసిటీ అప్రూవల్స్ ఇవ్వాల్సి ఉంటుంది రెండోది జేఎన్టీ వారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎఫ్ఎఫ్సీ అంటారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి వీళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏ వాళ్ళు ఇచ్చేదాకా మనం ఏ కౌన్సిలింగ్ నిర్వహించుకునే దానికి అవకాశం లేదు వాళ్ళు డిలే చేయడం అనేది ఒక కారణం అయితే జేఎన్టీ వారు కూడా ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నెన్స్లో డిలే జరిగింది అనేది ప్రజెంట్ ఏ మన హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ చెప్పేటువంటి మాట అది వాస్తవం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే మే ఎండింగ్ వచ్చేంతవరకు ఇంకా అప్రూవల్స్ ప్రక్రియ సొక్ కులిక్ వచ్చేది కాదు ఆ తర్వాత ఏదో మొక్కబడిగా అడ్మిషన్ చేశారు ఇంతవరకు గత ప్రభుత్వం అయితే ఏ కాలేజీ కూడా పర్మిషన్స్ పోయినటువంటి పరిస్థితి లేదు కానీ ప్రస్తుతం మన విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈసారి అన్నింటినీ కూడా సెటరేట్ చేస్తానేటువంటి ఒక శబదం అయితే పోని బాలకృష్ణారెడ్డికి ఈ బాధ్యత అప్పజెప్పడం జరిగింది అయితే దీంట్లో కొన్ని విషయాలు మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉదాహరణకు బీ ఫార్మసీ కౌన్సిలింగ్ తీసుకున్నారనుకోండి ఈ బీఫార్మసీ కౌన్సిలింగ్ విషయం తీసుకున్నప్పుడు మనకి ఇది ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిలింగ్తో ముడిపడి ఉంటుంది ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిలింగ్ కావాలి దాని తర్వాత కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఏదైతే కాలేజీ నారాయణ విశ్వవిద్యాలయం ఉందో దాని తాలూకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కావాలి దాని తర్వాత బీడీఎస్ కౌన్సిలింగ్ కావాలి దాని తర్వాత మాత్రమే బీ ఫార్మ్సీ కౌన్సిలింగ్ జరగాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు బైపీసీ పరంగా తీసుకున్నప్పుడు దీన్ని సెట్ చేసేటువంటి పరిస్థితి హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేతిలో ఉండదు కానీ ఇప్పుడు ఉదాహరణకి ఎంబీఏఎంసిఏ ఉంది ఎంబీఏఎంసీఏ నిన్న మొన్న మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయ్యింది అనమాట దీన్ని అసలు ఇన్ని రోజులు ఆపాల్సిన అవసరం లేదు దీనికి ప్రధానమైనటువంటి కారణంగా మనం గమనించినప్పుడు ఇప్పుడు డిగ్రీ కాలేజెస్ అనేది మనకి చాలా యూనివర్సిటీస్ పరిధిలో ఉంటుంది అన్నమాట ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కాకతీయ యూనివర్సిటీ ఉంది అదేవిధంగా తెలంగాణ పాలమూరు యూనివర్సిటీ ఉంది ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకాల యూనివర్సిటీస్ కింద ఈ డిగ్రీ ఎగ్జామ్స్ అనేవి నడుస్తాయి కాబట్టి వీటి యొక్క రిజల్ట్స్ లేట్ అవ్వటం వలన ఈ ఎంబీఏ ఎంసీఏ కౌన్సిలింగ్ కూడా ఇంచుమించు అక్టోబర్ వరకు నడవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దాదాపు నవంబర్ వస్తున్నా ఇంకా ఎంబీఏ అడ్మిషన్స్ నడుస్తూనే ఉన్నాయి ఈ విషయాన్ని అయితే సీరియస్గా సెట్ చేసి వీళ్ళకైతే ఆగస్ట్ కల్లా జూలై ఫిఫ్టీన్ తర్వాత ఆగస్ట్ ఫస్ట్ వీక్ తర్వాత వీళ్ళకి క్లాస్ వర్క్ స్టార్ట్ చేయాలనేటువంటి కృత నిశ్చయంలో మనకి ప్రజెంట్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఎవరైతే బాలకృష్ణరాయుడు గారు ఉన్నారో ఈ విషయం మీద ఉందన్నమాట అట్లీస్ట్ చేయగలిగిన విషయంలో చేసినట్లయితే అదేవిధంగా ఎంసెట్ విషయంలో రెండు మార్పులు కానీ చేసినట్లయితే ఒకటి ఎంసెట్ ఒక నెల రోజులు ముందుకు నడవటం అంటే బహుశా ఈసారి ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్య ఏ టైమైనా షెడ్యూల్ అనేది జరగవచ్చు ఎంసెట్ ఎగ్జామ్ కావచ్చు మీరు మిగిలిన తల్లిదండ్రులు విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంసెట్ నెల రోజులు ముందుకు జరిగింది అన్నట్లయితే మీ యొక్క ఫాస్ట్ ఎందుకంటే మనకి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు నుంచి ఒకటో తారీఖు దాకా ఫేస్ టు జేఈ ఉంది ఈ ఈ ఈ యొక్క షెడ్యూల్స్ కూడా ఎప్పుడు ముడిపడిపోతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే మనం నేషనల్ షెడ్యూల్స్ని చూసుకొని వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేనటువంటి టైంలో మనము ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇరవై రెండో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ టైంలో కండక్ట్ చేసే అవకాశం లేదు పెడితే నాకు తెలిసి పదిహేను నుంచి ఇరవయో తారీఖు మధ్యలో ఎంసెట్ పెట్టాల్సి ఉంటుంది ఇదైతే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే జేఈకి సీరియస్గా పేరె తయారవుతున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఎంసెట్ని చాలామంది పిల్లలు టైంపాస్ కోసం రాస్తారు లేదా జేఈ సెకండ్ స్పెల్ రాసుకొని ఇంచుమించు మనకు ఒక పదిహేను రోజులు గ్యాప్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యి రాస్తుందన్నమాట ఇప్పుడు అటు ఇటు కాకుండా బాలకృష్ణరాడు చెప్పిన ప్రకారంగా నడిచినట్లయితే పదిహేనో తారీఖు తర్వాత మనకి ఎంసెట్ జరిగే అవకాశం ఉంది ఇరవై తారీఖు మధ్యలో మళ్ళీ రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ జేఈ మెయిన్స్ సెకండ్ స్పెల్ ఏదైతే ఉందో మనం రాయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి మరి గవర్నమెంట్ ఎటువంటి రకాలైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ అకాడమిక్ క్యాలెండర్ సెట్ చేసే క్రమంలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి బహుశా ఈయన కొత్తగా ఏదైతే ఛార్జ్ తీసుకున్నాడో ఈ ఛాలెంజెస్ అన్నింటిలో కూడా అధికారులతో ప్రజెంటు చర్చించే దశలోనే ఉంది ఇంకా ఇది కూడా ఫైనలైజ్ కాలేదు బట్ ఇట్స్ నాట్ సో ఈజీ ఎందుకంటే నేషనల్ వేడ్ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇప్పుడు ఉదాహరణకు బిట్స్ ఫిల్ ఎగ్జామ్ నడుస్తుంది త్రిబుల్ ఐటీ ఎగ్జామ్స్ నడుస్తాయి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ నడుస్తాయి ఇట్లా నేషనల్ వేడ్గా ఉన్నటువంటి చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి దేంతో క్లాష్ కాకుండా చూసుకొని మనం ఎంసెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తప్ప కాకపోతే గవర్నమెంట్ చేతిలో ఏముంటుందంటే ఉదాహరణకి డిగ్రీ రిజల్ట్స్ కానీ ప్రాపర్ టైంలో కానీ ఇచ్చినట్లయితే మనం ఎంబీఏ ఎంసీఏని ఆన్ టైంలో స్టార్ట్ చేసుకునేటువంటి అవకాశం వస్తుంది అదేవిధంగా ఏదైతే అప్రూవల్స్ ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ వచ్చే అప్రూవల్స్ ఏదైతే ఉన్నాయో అవి కానీ నిచ్చేసినట్లయితే అలాగే ఏఐసిటి మ్యాక్సిమం మే థర్టీ ఫస్ట్కో లేకపోతే మే ఫిఫ్టీన్త్ కల్లా మనకి అప్రూవల్స్ అనేవి మాక్సిమం ఇచ్చేస్తుంది లేదంటే మే మే ఎండింగ్ గెట్టి పరిస్థితుల్లో ఇచ్చేస్తుంది అన్నమాట మనం జూన్ ఫస్ట్ నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ చేసుకొని అట్లీస్ట్ జూలై ఎంగిండింగ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి కూడా మనం క్లాసులు స్టార్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అయితే ప్రభుత్వం ఇదే పట్టదలంగా ప్రదర్శించినట్లయితే ఒక నెల రోజుల ముందే బీటెక్ విద్యార్థులందరూ కూడా అదేవిధంగా రిమైనింగు అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులందరూ కూడా అదేవిధంగా పీజీ విద్యార్థులు ఎంసీఏ విద్యార్థులు కూడా ఒక నెల రోజుల ముందు క్లాస్ రూమ్కి చేరేటువంటి అవకాశం ఉందని తెలియజేసుకుంటున్నాను సో ఇదండి ఈరోజు ఇదీ సంబంధించినటువంటి విషయాలు మరిన్ని ఇటువంటి విశేషాల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని మరింతమంది మీ మిత్రులకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్